అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక షాప్ దగ్గర తీసుకెళ్తున్నానండి. సో అక్కడ రోడ్ సైడ్ షాప్ అనమాట. అక్కడ రకరకాల బొమ్మలు ఉంటాయి, ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన బొమ్మలన్నీ కూడా అక్కడ ఉన్నాయండి. సో అలాగే బాల్కనీని కూడా చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. బాల్కనీకి కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయి, కుండీలు అండ్ మనం తగిలించుకునే హ్యాంగింగ్ తగిలించుకున్నాయి. సో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ బొమ్మలు కొలువు చేసుకునే వాళ్ళకి రకరకాల చిన్న చిన్న బొమ్మలు ఇలాంటివి చాలా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కూడా. సో ఇదైతే సాటర్డే రోజు అండి, సాటర్డే రోజు వెళ్తున్నాము. సాటర్డే అయితే హైదరాబాద్లో ఫుల్ వర్షం. సో ఫ్రైడే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది. సో సాటర్డే మార్నింగ్ వరకు కూడా వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్గా. సాటర్డే రోజు మార్నింగ్ ఒక 10 ఆ టైంలో కొంచెం వర్షం తగ్గిందనమాట. ఆ టైంలో బయటకు వెళ్ళాము. సో మా పని మీద వేరే పని మీద వెళ్ళామండి. సో ఇంటికి వచ్చేటప్పుడు ఈ షాప్ కనిపించింది. అంతకుముందే ఈ షాప్ చూశాను, అది కూడా ఒక 3-4 డేస్ బ్యాక్ చూశాను, నైట్ ఫుడ్ చూశాను. సో నైట్ ఎందుకులే అనుకొని వెళ్ళిపోయాము. ఇంకొకసారి ఇటు సైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ ఈ షాప్ దగ్గర ఆగుదాం అనుకొని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఈరోజు కుదిరింది. ఈ షాప్ వచ్చేసి మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ దగ్గర 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో అక్కడ ఒక జంక్షన్ ఉంటుంది, ఆ జంక్షన్ దగ్గరలోనే ఉంటుంది ఈ షాపు. సో ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువ రీజనబుల్ అనిపించాయి. సో ఇప్పుడైతే మీరు ఈ బొమ్మలన్నీ కూడా చూసేసేయండి. సో ఈ చిన్న తాబేలు బొమ్మ ఇవచ్చేసి 450 అలా చెప్పారండి. మనము బేరమాడి ఒక 400 లేదంటే 350 తీసుకోవచ్చు. మ్యాక్సిమం అతనైతే తగ్గట్లేదు, ఒక 50 అలా అయితే తగ్గుతున్నాడు, కానీ ఎక్కువ అయితే తగ్గట్లేదు. అండ్ ఆ తాబేలు వెనకాల బొమ్మలు ఉన్నాయి కదా, సో అవి 700-800 అలా ఉన్నాయి ఓన్లీ ఆ కుండి వరకు. ఆ కుంపట్లో ఉన్నది మళ్ళీ సపరేట్గా, బుద్ధుడి విగ్రహం కానీ అవన్నీ కూడా మళ్ళీ సపరేట్ కాస్ట్ ఉంటుంది. ఓన్లీ ఆ కింద వరకు 800-700 అలా ఉన్నాయి. ఈ షాప్కి నేమ్ లేదండి. సో జస్ట్ అక్కడ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ పక్కనే ఉంటుందన్నమాట. అండ్ ఉందేమో అని చెప్పేసి నేను వెతికాను. సో నేమ్ అయితే అసలు ఏం లేదు, జస్ట్ రోడ్ పక్కన ఉంటుంది. ఇక్కడ వైట్ కలర్లో బాతు కనిపిస్తుంది కదా, బాతుకుండి, అది వచ్చేసి 350 అండి. మనం బేరమాడము అంటే 300-250 ఇవ్వచ్చు. సో ఇక్కడున్న చిన్న చిన్న కుండీలు, ఫ్లవర్ వాజ్ కుండీలు ఇవన్నీ కూడా ఒక 300-350 ఉన్నాయి. అండ్ ఈ చిన్న కుండీలు కూడా 150-200. అండ్ ఇక్కడైతే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఇక 500 అలా ఉన్నాయి. తులసి మొక్క పెట్టుకునే కుండీ అనమాట. సో ఇవి వచ్చేసి 200లో ఉన్నాయి, 300లో ఉన్నాయి, 400లో కూడా ఉన్నాయి. అండ్ ఈ బొమ్మలు వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి, 1000 పైన ఉన్నాయి ఆ వినాయక బొమ్మ అవన్నీ కూడా. ఈ కుండీ 350 చెప్పారు. సో మనము బేరమాడితే 300కి ఇవ్వచ్చు. ఇంకా బాగా గట్టిగా బేరమాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 250 కూడా ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా చాలా బరువు ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి బాల్కనీలో తగిలించుకోవచ్చు అనమాట హ్యాంగింగ్స్కి. సో ఇవి కూడా చాలా బరువు ఉన్నాయండి. అండ్ ఆ థ్రెడ్ వచ్చేసి కొంచెం డెలికేటెడ్గా అనిపించింది, కొంచెం వర్షం గడ్డ కానీ బాల్కనీలో కొంచెం అలా తడుస్తూ ఉన్నప్పుడు ఈ థ్రెడ్ అలా తడిచింది అనుకోండి, సో ఆ వర్షపు తుప్పల్లో అలా పడి ఆ థ్రెడ్ కొంచెం ఊడిపోయినా కానీ డేంజర్ అనమాట, అది కింద పడిందంటే ఈజీగా పగిలిపోతుంది. సో మనము ఒకవేళ అలాంటివి తీసుకున్నప్పుడు అందులో ఇంకా మట్టి వేస్తాం కాబట్టి ఇంకొంచెం బరువుగా ఉంటాయి అవి. సో అలాంటప్పుడు కొంచెం అవి తాళ్ళు, ఆ థ్రెడ్స్ అవన్నీ కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అండ్ ఈ బొమ్మ చూసారా ఎంత బాగుందో. సో ఇందులో కూడా మనం మొక్క నాటుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఎక్కడన్నా కార్నర్స్లో కానీ లేదా టీవీ దగ్గర కానీ ఇలా పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది. సో ఈ కాస్ట్ కూడా అంతేనండి, 400 అలా. సో మనం బేరమాడామంటే ఈజీగా ఒక 50-100 తగ్గిస్తారు.
ఈ గంట చూసారా, ఇది చాలా లైట్ వెయిట్ అండి. అసలు ఇక్కడ ఉన్న వాటిల్లో కల్లా బరువు లేదంటే ఇదే అనమాట, అస్సలు బరువు లేదు. సో అక్కడ ఉన్న కుండీలు కానీ ఏమైనా చిన్న చిన్నవి పట్టుకున్నా కానీ కొంచెం బరువు అనిపించాయి, ఇది మాత్రం అస్సలు బరువు లేదు, చాలా లైట్ వెయిట్. అండ్ లోపల వచ్చేసి ఒక చిన్న వైర్ ఇచ్చారు, దానికి మనము ఏదైనా సౌండ్ రావడానికి మనం ఇంట్లో ఉన్న ఏదో ఒక చిన్న గంట అయినా కానీ తగిలించుకోవచ్చు. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ గుర్రం చూసారా, జట్కా అనమాట, ఎంత బాగుందో. ఇదైతే బాగా నచ్చేసింది నాకైతే. సో కాకపోతే ఇదైతే నేను తీసుకెళ్ళలేదు వెళ్ళేటప్పుడు మాత్రము. సో దీని కాస్ట్ వచ్చేసి 250 అలా చెప్పారండి, సో మేబీ 200కి అలా ఇవ్వచ్చు, కానీ చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. ఇంతకుముందు కూడా నేను చాలా చూశానమాట, వాటితో పోలిస్తే నాకు ఎందుకో ఇక్కడ కొంచెం తక్కువ అనిపించాయి కాస్ట్ కూడా. సో ఇక్కడ చూసినట్లయితే హ్యాంగింగ్ తగిలిచ్చేవి ఇవి, లెంత్ ఎక్కువగా ఉన్నవి 350 చెప్పారు, అండ్ లెంత్ తక్కువగా ఉన్నవి 250 చెప్పారు. సో ఓన్లీ వీటి వరకు 250 350, లెంత్ ఎక్కువగా ఉన్నాయి 350, తక్కువగా ఉన్నాయి 250. అలాగే ఇంకా వేరే మోడల్ ఉందన్నమాట, పింగాణి టైప్ ఉన్నవి, అవి గ్రీన్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్స్ అలా ఉన్నవి. అందులో మేము ఒక తీసుకున్నాము, అది వచ్చేసి 400 చెప్పారు, బట్ ఫైనల్గా అయితే 300కి ఇచ్చాడు. సో అది నేను లాస్ట్లో చూపిస్తాను. కొన్ని కొన్ని బొమ్మలకి అయితే రేట్లు అడగలేదండి, సో వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. అండ్ వర్షం పడింది కదా, సో వాటర్ అన్నీ ఉండేసరికి అవన్నీ వంపేస్తున్నారు. అదిగాక వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ రాదండి, ఓన్లీ హిందీ మాత్రమే వచ్చనమాట. మనకేమో హిందీ రాదు, ఏదో మా హస్బెండ్కి కొంచెం వచ్చనమాట. సో తను రేట్లన్నీ అడుగుతూ ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు, అది కూడా దగ్గరికి వచ్చి చెప్పట్లేదు. సో దూరం నుంచి అడుగుతుంటే వాళ్ళు దూరం నుంచే చెప్తున్నారు, వాళ్ళంత బిజీలో ఉన్నారనమాట. ఇక్కడ కనిపిస్తున్న కుండీలన్నీ కూడా ఒక్కొక్కటి పట్టుకొని దీని రేట్ ఎంత అని నేనైతే అడగలేదు. ఒక ఎగ్జాంపుల్గా చెప్పండి ఎంత కాస్ట్ ఉన్నాయంటే చెప్పారనమాట, 900, 1000, 1100, 1200. సో ఇదైతే 1200 అండి నేను పట్టుకున్నదైతే, ఇలా ఉన్నాయి కాస్ట్ అని చెప్పారు. ఇక్కడున్నాయి అయితేనేమో 1500, 2000, సో 2200 అలా కూడా ఉన్నాయి, సైజుని బట్టి ఉన్నాయన్నమాట. కొంచెం చిన్న సైజు అయితేనేమో తక్కువ కాస్ట్లో ఉన్నాయి, కొంచెం బొమ్మలు అనేవి కొంచెం సైజ్ ఎక్కువ ఉంటేనేమో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉందన్నమాట. సో వాళ్ళైతే వీటి మీద అయితే కొంచెం రేట్ అనేది తగ్గిస్తున్నారు, అంటే వాళ్ళు చెప్పిన దానికల్లా ఒక 100, 200 తగ్గిస్తున్నారు అంతే, అంతకన్నా ఎక్కువేం తగ్గించట్లేదు. ఎంత భారం అడినా కానీ అంతే తగ్గిస్తున్నారు.
ఇది 350 చెప్పారు. సో ఇందులో కూడా మనం మొక్కలు నాటుకోవచ్చు అండి. అందులో వాటర్ ఉన్నాయి, అందుకే ఇవి కొంచెం దొలిపేస్తున్నాను. సో అక్కడ చూస్తున్నారు కదా, హ్యాంగింగ్ తగిలిచ్చాయి. ఇవే వైట్ కలర్ అండ్ ఎల్లో, రెడ్ కలర్, గ్రీన్ కలర్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 400 చెప్పారు. ఫైనల్గా అయితే 300కి ఇచ్చారనమాట. మేము ఎక్కువైతే బేరం ఆడలేదు, ఒకసారి అడిగాము. సో ఒక 100 రూపీస్ తగ్గించారు, ఇంకా అదే ఫైనల్ చేసేసాము. సో మేమైతే గ్రీన్ కలర్ తీసుకున్నాము. సో మా బాల్కనీలో కావాలి. ఒకసారి ఇది ఒకటి తీసుకొని సెట్ అయితే బాగుంటే తర్వాత వచ్చి ఇంకా 2 అలా తీసుకోవాలన్నమాట. సో అది బాగుంటే మీరు తర్వాత వచ్చి తీసుకుందాం అని చెప్పేసి ప్రజెంట్ అయితే అదొకటి తగిలిచ్చే తీసుకెళ్ళాము. వీడియో అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. ఫైనల్గా మేము తీసుకుంది అయితే బాల్కనీలో పైన హ్యాంగింగ్ తగిలిస్తున్నాము. సో ఇది పెద్ద బాల్కనీలో తీసుకున్నామండి. అంటే మా ఇంట్లో ఒక పెద్ద బాల్కనీ ఉంటుంది, అందులో చెట్లు ఎక్కువ ఉంటాయన్నమాట. సో అక్కడ తీసుకున్నాము. అక్కడ 4 హ్యాంగింగ్స్ ఉంటాయి. సో కాకపోతే అవి కొంచెం గోడకు దగ్గరగా ఉన్నాయి, కొంచెం గాలి వచ్చినా కానీ గోడ తగిలితే వెంటనే పగిలిపోయేటట్టున్నాయన్నమాట. సో అందుకనే ఇక్కడ మెయిన్ బాల్కనీలో మధ్యలో తగిలిచ్చాము. సో ఇక్కడ కూడా చాలా బాగుందండి. గ్రీన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఎక్కువ చెట్లు ఉంటాయి, సో అవన్నీ గ్రీన్గా ఉంటాయి కదా. సో ఇది కూడా ఈ కలర్ అయితే సెట్ అవుతుందని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.